నమస్కారం నా పేరు ప్రవీణ్ చంద్రహాస్ నేను ఈ రోజున బాలస్వేచ్ఛ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను ముందుగా బాలస్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకుందాం స్వేచ్ఛ అనే ఆర్గనైజేషన్ తయారు చేసినటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ లేదా డిస్ట్రోనే ఈ బాల స్వేచ్ఛ ఇది ప్రత్యేకించి బాలుర కోసం తయారు చేసినటువంటి స్వేచ్ఛ సాఫ్ట్వేర్ స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అంటే మామూలుగా మనం ఇంగ్లీష్లో ఫ్రీ సాఫ్ట్వేర్ అనుకునేటువంటి సాఫ్ట్వేర్ని తెలుగులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అంటున్నాం స్వేచ్ఛ ఆర్గనైజేషన్గా మనం తయారు చేసినటువంటి మూడు పెద్ద డిస్ట్రిబ్యూషన్ల గురించి కూడా ఒక చిన్న స్లైడ్ రూపంలో మీకు చెప్పబోతున్నాను ఒకటిది ఫస్ట్ మొదటిది తెలుగులో కంప్యూటింగ్ కొరకు తయారు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ పేరు స్వేచ్ఛ అలానే ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ పేరు ఈ స్వేచ్ఛ ఈ రెండు కాకుండా స్కూల్ విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి సాఫ్ట్వేరే ఈ బాల స్వేచ్ఛ ఈ బాల స్వేచ్ఛ అనే డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఏం సాధించదలుచుకున్నాము అనే ప్రశ్న వస్తే గనక అది కంప్యూటర్ ఎయిడెడ్ విద్యని అందించడం కొరకు మాత్రమే ఈ బాల స్వేచ్ఛ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా డిస్ట్రిబ్యూషన్ని ఉపయోగిస్తాం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా డిస్ట్రిబ్యూషన్లో అనేక సాఫ్ట్వేర్ల కలయిక కలిగినటువంటి అప్లికేషన్లు ఇవన్నీ కూడా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఇది కంప్యూటర్ని ఒక సాధనంగా లేదా బోధన పరికరంగా మాత్రమే ఉపయోగించేలాగా డిజైన్ చేశాం అంటే దీని ద్వారా అధ్యాపకుల్ని ఉపాధ్యాయుల్ని రీప్లేస్ చేసి మొత్తం ఒక కంప్యూటర్తోనే మొత్తం బోధించడం అనే విధానంగా కాకుండా ఒక కంప్యూటర్ ద్వారా కొన్ని విషయాలను సులభతరంగా తెలియజేయడం కోసమని తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్లు ఉదాహరణకు త్రీ డైమెన్షనల్ స్పేస్ని చూపించాలనుకున్నా లేదా ఖగోళ శాస్త్రంలో మన సూర్యుడి చుట్టూత గ్రహాలు ఎలా తిరుగుతాయి లేదా ఎక్లిప్స్ ఎలా ఏర్పడుతుంది అనే విషయం చూపించటం కానీ అది అర్థమయ్యేటట్టుగా చెప్పటం కానీ ఒక కంప్యూటర్తో సులభంగా అవుతుంది అదే మామూలుగా మనం బోర్డు మీద ఇవన్నీ చూపించాలన్నా లేదా టెక్స్ట్ బుక్కుల్లో ఇవన్నీ చెప్పాలన్నా కూడా కొంచెం కష్టతరికంగా ఉంటాయి అందుకని వీటన్నిటిని సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని కంప్యూటర్ని ఒక బోధన పరికరంగా తయారు చేసుకుంటూ అలానే దీనిలో ఒక వర్చువల్ లాబరేటరీ లేదా వర్చువల్ ప్రయోగశాలని కూడా రూపొందించాం వాటి గురించి మీకు వచ్చే స్లైడ్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా స్వేచ్ఛ దృష్టి ప్రభుత్వ పాఠశాలలపై ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అంటే కనుక ఆల్ ఈ ఈరోజుకే మనం సుమారు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ పేరుతో కంప్యూటర్లని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేశారు కంప్యూటర్లనే ఉపయోగిస్తూ కంప్యూటర్ ద్వారా ఇందాక మేము చెప్పినటువంటి కాన్సెప్ట్స్ని వీటన్నిటిని సులభతరంగా ఎక్స్ సులభతరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని వాళ్ళు కంప్యూటర్ని ఉప ఉపయోగిస్తూనే ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కంప్యూటర్లు ఉన్నా కూడా వాటికి లైసెన్స్ గడువు ముగిసిపోయినటువంటి సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ ఇట్లాంటి మా వేరే యాజమాన్య హక్కులు కలిగినటువంటి సాఫ్ట్వేర్ కానీ ఉపయోగిస్తున్నప్పుడు దాని లైసెన్స్కి ఒక గడువు ఉంటుంది అది ఒక ఏడాది కాలం కావచ్చు రెండేళ్ల పాటు కావచ్చు ఐదేళ్ల పాటు కూడా కావచ్చు ఏదైనా కూడా ఆ గడువు ముగిసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించలేము సాఫ్ట్వేర్ లేనప్పుడు మన కంప్యూటర్లు కానీ హార్డ్వేర్ కానీ ఎంత ఉన్నా కూడా అవి నిర్వీర్యంగాను నిరుపయోగంగాను మారిపోతాయి ఇదే మనం చాలా ప్రభుత్వ పాఠశాలలో చూసాం ప్రభుత్వ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వ పాఠశాలలో ఐదు నుంచి పది కంప్యూటర్ల దాకా ఉన్నా కూడా వాటిలో సాఫ్ట్వేర్ కొన్న లైసెన్స్ గడువు ముగి ముగి ముగియటంతో కంప్యూటర్లను ఎటువంటి ఉపయోగానికి ఉపయోగానికి పనికి రాకుండా పోయాయి సరే వీటిల్లో మనం స్వేచ్ఛా సాఫ్ట్వేర్ లేదా ఫ్రీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం మొట్టమొదటి ఇందాక చెప్పినట్టుగా ప్రతి పాఠశాలలో ఐదు నుంచి పది కంప్యూటర్లు ఉన్నా కూడా అది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఎలా అంటే ఒక నోడ్ ఉంటే మిగతా నాలుగు టెర్మినల్స్ అంటాం అంటే మనకి అక్కడ చూసుకుంటే ఒకటే సిపియూ ఉంటుంది నాలుగు డంబ్ టెర్మినల్స్ అంటాం డంప్ టెర్మినల్స్ అంటే కనుక వాటికి మళ్ళీ సిపియూ ఉండదు ఒకటే సిపియూ నుంచి నాలిటికి వర్చువలైజేషన్ ద్వారా వాటికి సాఫ్ట్వేర్ని కానీ వీటన్నిటిని కానీ అందిస్తారు దీనికోసమని ఎన్ కంప్యూటింగ్ అనే సంస్థ తయారు చేసిన హార్డ్వేర్ను ఉపయోగించారు ఈ ఎన్ కంప్యూటింగ్ హార్డ్వేర్ కూడా ఒక ప్రొపరేటరీ హార్డ్వేర్ అంటే దాని యాజమాన్య హక్కులు కలిగినటువంటి హార్డ్వేర్ దాని దానికి ఉన్న ఫర్మ్వేర్ డిజైన్ ఇవన్నీ కూడా ప్రొపరేటరీ ఫర్మ్వేర్ ఉంది దీని వలన మనం దాని మీద ఎటువంటి సాఫ్ట్వేర్ రన్ చేయాలన్నా కూడా చాలా ఆటంకాలు సవాళ్ళు ఎదుర్కొంటున్నాం ఇది కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చాలా మటుకు మనకి తెలుగు మీడియం పాఠశాలలే చూస్తున్నాం మనం ఉపయోగిద్దామనుకున్న సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్ అయినా కూడా పూర్తిగా స్థానికీకరణ జరగనటువంటిది కొన్ని ఇంకా కొన్ని పూర్తిగా జరగలేదు కొన్ని అసలు జరగని సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా ఇక్కడ చూస్తున్న హార్డ్వేర్ కనీసంగా ఐదేళ్ళు లేదా పదేళ్ళ వెనుకబడిన హార్డ్వేర్ కూడా తక్కువ ర్యామ్ ఉండటం లేదా చాలా స్లోగా పనిచేసే సిపియూలు ఉండటం ఇలాంటి సవాళ్ళు కూడా ఎదుర్కొన్నాం అయితే దీన్ని ఎదుర్కొనడానికి అనుసరించిన వైఖరి కూడా చూసుకుంటే ఉన్న హార్డ్వేర్ని అంతా మార్చేసే విధంగా అయితే ముందుకు కదలలేదు ఉన్నది ఆల్రెడీ హార్డ్వేర్ అంతా అన్ని పాఠశాలలో హార్డ్వేర్ ఉంది ఎన్ కంప్యూటింగ్ డివైస్ అయినా కూడా వాళ్ళకి ఐదారు మానిటర్లు ఐదారు కీబోర్డ్లు మౌజులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అదే హార్డ్వేర్ని ఉపయోగించుకుంటూ దాని మీద పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ని రూపొందించాము డెబియన్ కూడా దీని మీద పనిచేసేటట్టుగా దానికి కావాల్సిన డ్రైవర్స్ని వాటిని జోడించి ఈ హార్డ్వేర్ మీదే ఈ బాలస్వేచ్ఛ ఒక డిస్ట్రిబ్యూషన్ డెబియన్ నుంచి తయారైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఈ బాల స్వేచ్ఛని కూడా ఈ కంప్యూటింగ్ డివైస్ ఎన్ కంప్యూటింగ్ డివైసెస్ మీద కూడా పనిచేసే విధంగా రూపొందించుకున్నాం అది మాత్రమే కాకుండా అవసరమైన సాఫ్ట్వేర్ని అంతా కూడా తెలుగులోకి స్థానికరి స్థానికీకరించాము కొన్ని చోట్ల అసలు కంప్యూటర్లు కూడా లేవు కంప్యూటర్లు లేని చోట బాల స్వేచ్ఛని రాస్బెర్రీ పై లేదా బీగిల్ బోన్ వంటి సిస్టమ్ ఆన్ చిప్ర్ సింగిల్ బోర్డ్ కంప్యూటర్ ఇటువంటి వాటి మీద కూడా పనిచేసే విధంగా తయారు చేసాం అనే ర్యాస్బియాన్ అనేవి డిస్ట్రిబ్యూషన్ని ఆధారంగా చేసుకొని బాల స్వేచ్ఛను కూడా దాని మీదే తయారు చేసుకొని ఇవి కూడా ఆ సింగ్ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్ ఆన్షిప్ కానీ లేదా సింగిల్ బోర్డ్ కంప్యూటర్ల మీద పనిచేసే విధంగా కూడా తయారు చేసుకున్నాం ఇంత మనం గమనించాల్సింది ఏంటంటే మామూలు కంప్యూటర్ మీద పనిచేసే ప్రతి సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా ఈ సిస్టమ్ ఆన్ ఆన్షిప్ల మీద కా పనిచే పనిచేయదు కొన్ని సాఫ్ట్వేర్లు పనిచేయకుండా కూడా ఉంటాయి కానీ ఏదైనా కూడా ఎక్కువ శాతం అన్నీ కూడా వీటి మీద పనిచేసే విధంగానే మనం తయారు చేసుకుందాం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మనం తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు వాళ్ళ సిలబస్ తోటి మ్యాప్ అయ్యి ఉంది అంటే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక టాపిక్ ఉంటే కనుక ఆ టాపిక్కి సంబంధించి మన దగ్గర మన బాల స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టంలో దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఉండటం లేదా దానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉండటం దానికి సంబంధించిన ఆడియో ఉండటం లేదా దీనికి కొంచెం కావాల్సిన టెక్స్ట్ కానీ ఏదైనా ఉండటం ఇలాంటివన్నీ కూడా మ్యాప్ చేసాం సుమారు మూడు వందల మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది అధ్యాపకులకు ఇటువంటి ఈ బాల స్వేచ్ఛని ఎట్లా ఉపయోగించుకోవాలి బాల స్వేచ్ఛను ఉపయోగించి ఎలా టీచ్ చేయాలి వాళ్ళు కొత్తగా వీడియోస్ తయారు చేసి ఇందులో ఎలా పెట్టాలి అనే వాటి మీద శిక్షణా తరగతులు కూడా నిర్వహించాం ఇవి రెండు మాత్రమే కాకుండా కొన్ని కొత్త అప్లికేషన్లు కూడా తయారు చేశాం ఒక వర్చువల్ ప్రయోగశాలను తయారు చేసాం ఈ వర్చువల్ ప్రయోగశాలలో ముఖ్యంగా మేము ఫోకస్ చేసింది భౌతిక శాస్త్రం ఫిజిక్స్ జీవశాస్త్రం బయాలజీ మరియు గణితం మ్యాథమెటిక్స్ వీటికి సంబంధించిన చిన్న ల్యాబరేటరీగా ఒక ప్రయోగశాలలాగా అంటే మనకి టెక్స్ట్ బుక్లో మన ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లేదా ఒక ప్రయోగం చేయమని కానీ టెక్స్ట్ బుక్లో రాసుంటే వాళ్ళు ఈ ల్యాబొరేటరీ నిజమైన ఫిజికల్ ల్యాబొరేటరీ అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా బాల స్వేచ్ఛల్లో స్వేచ్ఛ వాలంటీర్స్ కార్యకర్తలు తయారు చేస్తున్నటువంటి వర్చువల్ ప్రయోగశాలలో ఉన్నటువంటి అప్లికేషన్ ఉపయోగించుకొని ఆ ప్రయోగాన్ని ఒక విద్యార్థి ఈ సాఫ్ట్వేర్లో చేయగలుగుతారు ఇటువంటి అప్లికేషన్స్ కూడా తయారు చేసావు బాల స్వేచ్ఛ ఒక భవిష్యత్తును చూస్తే కనుక ప్రస్తుతానికి ఉన్న ఆరు నుంచి తొమ్మిది తరగతులు మాత్రమే కాకుండా మరిన్ని తరగతులకు వ్యాప్తి చెందాలి అంటే ఇంకొంచెం చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి కూడా బాల స్వేచ్ఛను ఉపయోగించుకునేటువంటిగా బాల స్వేచ్ఛని రూపొందించాలి పాఠ్యపుస్తకాల్లోని ప్రతి ప్రయోగానికి కూడా ఒక అప్లికేషన్ లేదా ఈ వర్చువల్ లాబొరేటరీ అనేది ప్రతి ప్రయోగానికి కూడా అందుబాటులో ఉండే విధంగా తయారు చేయాలి ప్రస్తుతానికి పూర్తిగా అందుబాటులో లేకపోయినా కూడా కొన్ని ప్రయోగాలు చేయవచ్చు చేయొచ్చు భవిష్యత్తులో దీనికి ప్రతి ప్రయోగానికి కూడా ఇందులో ఆస్కారం ఉం ఆస్కారం ఉండేటువంటి విధంగా దీన్ని తయారు చేయాలి పూర్తిగా వంద శాతం తెలుగులోకి స్థానికీకరణ చేయాలి కొన్ని అప్లికేషన్స్ ఇంకా పూర్తిగా అవ్వకపోయినా కూడా భవిష్యత్తులో దీన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాం అధ్యాపకులు లేదా ఉపాధ్యాయుల శిక్షణ కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉండాలి ఇది ఒకసారితో అయిపోయేది కాదు ప్రతి వేసవిలోనూ లేదా ప్రతి సంవత్సరానికి కోసంలో సంవత్సరానికి ఒకసారి ఉపాధ్యాయులకి శిక్షణను అందిస్తూనే ఉండాలి ఇది మాత్రమే కాకుండా మరిన్ని పాఠశాలల్లోకి బాల స్వేచ్ఛను వ్యాప్తి చెందే విధంగా కృషి చేయాలి ఈ రోజున నేను మీతో బాల స్వేచ్ఛ గురించి ఈ విషయాలు ముందుకు ముందుకొచ్చాను విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ